ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గ్రీన్ బ్యూటీ ఇంద్రజ గారు. పెళ్ళం ఊరెళ్తే పండగొస్తుంది, కనపడకపోతే కామెడీ వస్తుంది అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకి ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సింది. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఎమ్మాన్యుయల్ అలాంగ్ విత్ స్టీ. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. ఆడదే ఆధారం పాటకి ఆడది రావాలి కదా, ఈడొచ్చాడింది గాడిదలా ఉండే అనుకుంటున్నారా? ఆడది లేదమ్మా. ఆడది లేకుండా ఆడకపోయింది అనుకుంటున్నారా? పెళ్ళైన రెండో రోజే నన్ను వదిలిపెట్టిన పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆ బాధతోనే ఇలా బతికేస్తా ఉన్నాను. ఏంటో ఆడది లేకపోతే ఈ సమాజం మొత్తం ఫుల్ డ్రెస్ చేసుకున్న రష్మిని చూసినట్టు చీప్ గా చూస్తుందమ్మా నన్ను. నాకు అర్థం కావట్లేదు. అదమ్మా నా పరిస్థితి. ఆడలేకపోతే బతకటం కష్టం అంటారు కానీ ఇదిగో నేను బాగానే బతుకుతున్నాను. ఏ ఆడలేకపోతే బతకలేనా? అప్పుడప్పుడే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నైట్ పూట కానీ నైట్ పూట కానీ. మిగతా టైంలో నేను బాగానే ఉంటున్నాను, నాకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదంట? ఏ ప్రాబ్లం లేదా? అందుకే రెండు రోజులకి వెళ్ళిపోయింది. దాని వల్ల కాదండి, రెండు రోజులు ఉందంటే రెండో రోజులు. అయినా ఆడలేదు ఆడలేదు అంటున్నాను కదండి, నాకు లైన్ వేయకండి, నేను అలాంటి వాడిని కాదు. ఓకే ఆమె రెండు రోజులు భరించి నేను రెండు గంటలు కూడా భరించలేను, నేను రెండు గంటలు కూడా భరించలేను. పిల్లలేని మొగుడు అంటే అందరికీ చీప్ అయిపోతున్నాడు ఈ మధ్య. చాలా చిలకన. సర్లే ఏంటో అన్ని పనులు నేను ఒక్కనే చేసుకోవాల్సి వస్తుంది. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని సాంప్రదాయిని సాంప్రదాయిని సాంప్రదాయిని. నాకు మగవాళ్ళు లేడు కృష్ణ భగవాన్ గారు, అంటే నా మొగ్గులు లేడు. ఏంటి మీకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఆయన మగవాళ్ళు లేని ఆడది, పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరు. ఏంటి సార్ పెంచుకోవాలనుకోరమ్మా, పెంచుకోవాలనుకోరమ్మా. ఈ జీవితం ఎలా రాసి పెట్టుంటే అలా అయిపోతుంది. ఇంకేం చేస్తాం, ఏదో కానిచ్చేద్దాం. సాంప్రదాయిని
ఆడది లేకపోతే జీవితం చూడండి ఏమైపోయిందో. ఎంటీ బకెట్ అయిపోయింది. ఏం చేస్తాం, తప్పట్లేదు. మావలేదు మావలేదు మావలేదు. ఏమండి, డెబ్బ ఏమైనా తగిలిందా? లేదండి, నాకు జుట్టు ఉంది కదా. మీకేమైనా తగిలిందా? లేదండి, నాకు తగిలింది బాగానే, జుట్టు లేదు కదా. సర్లే పట్టుకోండి. అబ్బా ఇంత తొందరగా అనుకోలేదండి నేను, తొందరగా అనుకోలేదండి నేను. అది నీళ్లు పట్టుకోమన్నా? సారీ అండి, మావలేదు కదా, సారీ అండి. ఆహా, కానీ కానీ వెనకే బాగుంది. ఏమండి కొంచెం లేపరా. అయ్యో ఎలా బతుకుతారండి నేను లేకుండా. మీరు మా ఇంటికి వచ్చారండి? చెయ్యి ఇరుక్కుపోయిందండి. అయ్యో మరి తీయొచ్చు కదా? తీస్తే బాధపడతారేమో అని. మీ ఇంటికి వెళ్ళండి ఫస్ట్. ఏమండి అసలే ఒంటరిగా ఉంటున్నారు, ఏదైనా అవసరం అయితే పిలవండి. ఓకే. అయ్యో ఒక్క నిమిషం, మీకు ఏదైనా అవసరం వచ్చిందని పిలవండి. రండి, అవసరమే రండి, అవసరమే. అన్ని పాడు బుద్ధులేచ్చి నాకు ఎందుకో ఆమె నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్న. ఇదేమన్నా తప్పు అంటారా? చచ్చా ఎందుకు తప్పు అవుతుంది? ఒక తోడు కావాలి కదా జీవితానికి. మీ ఆశీస్సులతో అది నిజమైతే బాగుండమ్మా. నాకు పదే పదే ఆయనే గుర్తొస్తున్నాడు. ఇంద్రజ గారి తప్పు అంటారా? ఎందుకు తప్పు, జీవితానికి ఒక తోడు కావాలి కదా. అంతే కదా, నీ నిప్పు అయితే తప్పు అవుద్ది. అది ఏం పెద్ద తప్పేం కాదు. ఆయనకు ఒక లవ్ లెటర్ రాస్తా నేను ఇప్పుడు. సాంప్రదాయని రష్మి గారు అక్కడే ఆగిపోయారు. సాంప్రదాయనిలో సూత పూసిని సూత పూసిని ఐ లవ్ యు. ఇంగ్లీష్ లో రాసింది, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. చదివే వాళ్ళు ఎవరన్నా రష్మి గారు చదవరా? దొబ్బేరా అనింది. అయ్యో కాదా, తెలుగు కదా, ఇంగ్లీష్ లో ఉంది, చదవరా ప్లీజ్. సరే ఐ లవ్ యూ అని చెప్పింది. ఏమండి నేను అలాంటి కాదు, నేను అలాంటి కాదు. ఏదో మగతోడు లేకపోయినా నిజాయితీగా బతుకుతున్నానండి. మగతోడు కాదు నాన్న, ఆడతోడు. ఆల్రెడీ పెద్దకోడిని పంపించేసి మళ్ళీ చిన్నకోడి మీద పడ్డారు మీరు. నేను అది పొరపాటుగా రాశాను. పొరపాటు అయినా రావాల్సిన చోటకే వచ్చింది లేండి. అంతే అంటారా? మీకు లేదు నాకు లేదు, రోడే రోడే. ఇంకా పెళ్లి చేసుకుందామండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసి మనం పెళ్లి చేసుకుందాం. సరే అండి, మీరు వెళ్ళండి. పోయినందుకు బాధ లేదు కదా, ఈ మాటకే బాధ వస్తుంది నాకు, ఈ మాటకే బాధ వస్తుంది నాకు. మన ఇదివరకు కలిసి ఉంది ప్లీజ్. మీకు మీద ఎవరండి? అది అబ్బా మీ చెల్లే కదా. పెళ్లి కళ్ళండి మీరు, అందుకే తెలిసిపోతా ఉంటాయి. సర్లే పెళ్లి పనులు అవన్నీ చక్క పెట్టాలి. కానీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సాంప్రదాయని ఎవండి మీరు వచ్చారండి? బుద్ధి వచ్చింది, నీ విలువ తెలిసి వచ్చింది, అందుకే వచ్చానే. మీరు నాకు వద్దు. లేదు, నువ్వు లేకుండా నేను ఉండలేను. మన ఇద్దరం కలిసి ఓ పన్నెండు బిడ్డలు ఇద్దాం. సరే సరే, నేను నీకు కావాలి కదా, నువ్వు లోపలికి వెళ్ళి. ఆయన మీ అన్న? అవును, ఇద్దరం సేమ్ టు సేమ్. మీరు వెళ్ళి ఆ పెళ్లి చీర అన్ని కొనుక్కోండి, నేను మా పెద్దలతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ కొనుక్కున్నారా? కొనుక్కున్నాను. వర్ష గారు సార్ చెల్లి తనకు ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేదా? ఏమైంది, జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందా? పట్టించుకోకుండా మనిషిని వర్ష. అయ్యో జ్వరం వచ్చిందా? తగ్గుతురే గానీ. ఆగండి సార్, బల్లెటూరు లాగా ఉన్నారు. డాక్టర్ అన్నంటే ఇలా ఉండాలి. డాక్టర్ మీరే చూస్తా ఉన్నాడు, అందులో డబ్బులు తీసుకుని వస్తా చూడండి. ఈ లోపల నిద్రపోతాం. డాక్టర్ ఏమైంది డాక్టర్? బిడ్డ అడ్డంగా తిరిగి. సారీ ఈడు కాదు అని చూడమంది వాడికి. బాగా ముట్టుకోకుండా
డాక్టర్ ముట్టుకోకుండా ఎల్ల చేతో టే చేసుకుని డైలాగ్ చెప్పుకుని ఉంటావా? చెప్తావు ఇదే అంతే, ముట్టుకోకుండా పేషెంట్ ఎలా చెప్తారు ఎలా చెప్తారు. వీళ్ళు ఇద్దరు ఉంటే వర్షం ముట్టుకోలేకపోతున్నా. వీళ్ళు ఏదో పేషెంట్ కొద్ది చర్చేయాలి, కొద్ది బయట ఉన్నారు. ఒక పేషెంట్ ను ఒక డాక్టర్ అర్థం చేసుకుంటారు. దయచేసి మీరు కొద్ది బయట. ఇది మరీ అంత పెద్ద సార్, నాకు అదే డౌట్ కొడుతుంది. అసలు ఎంత అందంగా నీ చేతులు చాలా చిక్కుపోయినాయి వర్ష. నువ్వు నన్ను మోసం చేసావా? మొగుడు అంటుందేంటి ఇది? నీకేమవుద్ది? ఏమవుతుంది? చెల్లె అవుద్దని చెప్పావు. నేను అక్కడ నువ్వే కదా మీ చెల్లె అని అన్నాడు. ఆడేంటి మొగుడు అంటున్నాడు? నేను అన్నయ్య అని చెప్పలేదు, నువ్వు అన్నయ్య అంటూ నువ్వు అన్నాను అంతే. నన్ను మోసం చేసిందే కాకుండా నీ భార్యని నా భర్త మీద ఉసిగొలిపి నా జీవితం నాశనం చేద్దాం అనుకున్నావు, చెప్పరా? చెప్పు. వాణ్ణిని మోసం చేయటం ఏంటే? అదే అండి, మొన్న మిస్ ఇండియా పోటీలు అని చెప్పాను కదా, నన్ను నమ్మి ఇచ్చి నన్ను తీసుకెళ్లి నా నగలన్నీ అమ్మి తాగి పారిపోయాడండి. పరాయోడు పిల్లాన్ని తీసుకెళ్లి మోసం చేస్తావరా? పిలవలా నేను, జస్ట్ సైకి చేసా. ఉరికొచ్చిందంతే. అంటే మన నలుగురం దొంగలమే, ఎవరికి దొరకకుండా ఎవరి పనులు తీసుకుందాం. మీ సంగతి పక్కనే ముందు పేషెంట్ చచ్చే, ముందు పేషెంట్ చచ్చే. నువ్వు బయటకు పోరా ఫస్ట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రహస్యం మన మధ్యనే ఉంచుకోవాలి. మా ఇంట్లోకి వెళ్తున్నారా మీరు? అరే చి పదవే లోపలికి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం, మన ఇంట్లోకి రా అలవాట్లో. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఒంటరి మగాడు పరిస్థితి స్కిట్? ఇమాన్యుల్ సార్ అందరు చాలా బాగా చేశారు. థాంక్ యూ సార్. బాగా ఎక్కువ వచ్చింది, బిడ్డ అడ్డం తిరిగాడు. ఒక సినిమాకి పెట్టుకోవాల్సిన ట్రాక్ లా ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్. మీరు టీమ్ లీడర్ అయిన తర్వాత నేను చూడడం ఫస్ట్ టైం అన్నమాట. మీ స్కిట్ బాగా నడిపించారు. ఆల్ ది బెస్ట్ ఇమ్ము. సరదా సరదాకి హిట్ స్కిట్లు చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఒక హిట్ మూవీ స్పూఫ్ తో వస్తున్నాము, చూసుకోండి మళ్ళా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వాడు రామ్ ప్రసాద్ అండ్ జైన్స్. లెట్స్ వెల్కమ్ దే. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. నా పేరు చంద్రశేఖర్, మాది హ్యాష్ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఫ్యామిలీ అండి. మాది ఎంత మిడిల్ క్లాస్ అంటే ఇగోండి మా చిరుగులు కూడా లోపలికి కప్పేసుకుంటాం, అంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమే హ్యాష్ట్యాగ్ 90 పిల్లం రా. చెప్పాను నా వెయిట్ అందరికి చెప్పొద్దని. నేను చెప్పింది హ్యాష్ట్యాగ్ 90 అనే, నీ వెయిట్ కాదు, నీ వెయిట్ కాదు. టీవు ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే రోజు టీ బాలేదని వంకతో ఒక్కొక్క కప్పు పగలగొడుతున్నారు. ఒక్కొక్క 5 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఎంత మిడిల్ క్లాస్ అయితే మాత్రం కనీసం టీ అని తాగాలి కదా. టీ అనే తాగాల. ఓ టీ పొడి వేయచ్చు కదా అందులో. టీ పొడి 50 రూపాయలు, మనం కొనగలవా? కనీసం పాలు వేయాలి కదా. పాలు 20 రూపాయలు, మనం కొనగలవా? మరి ఎవరండి మాకు వేడి ఇవ్వవలసింది. ఇచ్చిందదే పారిపోసారు. మనం మిడిల్ క్లాస్ అని చెప్పడం టీ తాగడానికి కాఫీ అని కక్కుర్తి పడకూడదు, చిన్న చిన్న కొనుక్కోవాలి అప్పుడప్పుడు మనం. చంపేస్తాను మీరు అలా మాట్లాడితే. ఏమైంది? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? 450 రూపాయలు. ఈ మంత్ ఎంత వచ్చింది అనుకున్నారు? 350 రూపాయలు. రేపు పొద్దున మీ అక్క ఇంట్లో దిగుతుంది, దానికి చీర పెట్టాలి 2000 రూపాయలు. మొన్న ఫ్లాట్ కొన్నారు, 3 ఇన్స్టాల్మెంట్లు కట్టారు, అక్కడి నుంచి వదిలేశారు. మా పెద్దోడికి సిగ్గుపిల్ల కొనాలి, సిగ్గుపిల్ల కొనాలి. పెద్దోడు సిగ్గుపిల్ల ఎందుకు? అడికి ఎలాగో సిగ్గులేదు, బిల్లని ఉండక్కర్లేదా? సరే మన కూతురు బిల్లు. అమ్మాయి అమ్మా ఎదిగిన పిల్ల, రేపు పొద్దున ఇది పెద్దది అయింది, దీని ఫంక్షన్ చెయ్యాలి. అది పెద్ద మనిషి అవ్వదు, లేడీ గెటప్ ఇది, లేడీ గెటప్ ఇది.
పెద్దోడేడి ఏమైందిరా? స్కూల్లో కూర్చుంటుంటే మా ఫ్రెండ్ పెన్సిల్ పెట్టేసాడమ్మా. అయ్యో, తమ్ముడు 3 రోజుల నుంచి పెన్సిల్ అడుగుతున్నాడు, తెచ్చేయాల్సిందిరా? తెచ్చానమ్మా. ఏది? నాన్నగారికి ఇస్తాను నానా నానా. ఏరా పెద్దోడా, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. నైట్ టైం నీ రూమ్ లో సిగరెట్ స్మెల్ వస్తుంది ఏంటి? నేనే కాల్చాను నాన్న. సిగరెట్ కాలుస్తున్నావా? సిగరెట్ తాగితే పోతావరా? పని చేసావరా? సిగరెట్ తాగావా? చిన్నడా, సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం, ఇంద్రజమ్మ గారికి నమస్కారం. సాంప్రదాయిని సుప్పిని సుధ పూసిని పూసిని. నాన్న బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నా. బుక్స్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దునన్నా. పెన్సిల్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దునన్నా. మనం మిడిల్ క్లాస్, మనకేందున్నా డబ్బులు వేస్ట్? నా మిడిల్ క్లాస్ అర్థం చేసుకున్నారా నువ్వు? నువ్వు వెంటనే పక్కన షెడ్ ఉంది, మెకానిక్ షెడ్ అందులో జాయిన్ అయిపోయింది. వేసలేక ఏంటి, నా జోబీలో 50 రూపాయలు కనిపించట్లేదు. నన్ను క్షమించినా, అపార్థం చేసుకున్నాను. ఎక్కడదరామది ఇలా తయారవుతున్నాండి పిల్లలు. ఏరా అమ్మా, 50 రూపాయలు ఎలా తీస్తావురా? చేత్తమ్మా చూసారు కదా, ఇదండి మా మిడిల్ క్లాస్ కష్టాలు. #90Family ఈటీ విన్ యాప్ లో చూసుకోండి. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడేమ్మా, ఇదిగమ్మా ఉదయం పంపించింది, పండగ కదా. ఏంటన్నయ్య ఖాళీగా ఉంది? మీరేమైనా ఇస్తారని, మీరేమైనా ఇస్తారని. పండగ కదమ్మా, మీరేమైనా వండుకుని అంటే కట్కరమ్మన్నది మీ వదిన. అలాగా బావగారు టైం వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. కూర్చోండి, వడ్డిస్తారు. మామ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకండి. నల్లిబొక్క అందరూ షేర్ చేసుకుంటా. నాకేం లేదమ్మా, మీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మంది మిడిల్ క్లాస్ కదా బాబు గారు, ఒకటే నల్లిబొక్క ఉంటుంది, అందరూ అడ్జస్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం, నేను ఉన్నాను కదా. ఇంకేముంది అందులో బొక్క తప్ప? తినన్నయ్యా. ఏముందమ్మా ఇందులో బొక్క? ఇదో బొక్క. అయ్యయ్యో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నయ్య, ఈ పిన్నుతో గెలిగితే ఎంత కొంత వస్తుంది. చూసారు కదండి #90 మిడిల్ క్లాస్ బయోపిక్, ఈటీ విన్ యాప్ లో చూసుకోండి. నేను వెళ్తాను చెల్లమ్మా. అలాగే అన్నయ్య. స్కూల్ కెళ్ళి చదువుకోండి. త్వరగా బయలుదేరండి. ఇలా పేపర్లు వచ్చిన ఒక్కొక్కరు పని చెప్తాను, ఆగండి. ఎన్ని వచ్చాయిరా? ఎంత రావాలి? ఇంకా 90. ఏది? ఆ 90 కాదురా, ఆ 90 కాదురా. నీకెంత వచ్చాయి? 50? బాగా చదువుకో అమ్మా, మంచి మార్కులు తెచ్చుకో నెక్స్ట్ టైం. సార్ నాకు 95 సార్. ఓ సూపర్ రా, మెచ్చుకుంటా. 95 అంటరా? ఇంకా 5 మార్క్స్ ఎక్కువైనాయి, కూర్చో. వచ్చేటప్పుడు అందరూ మీ నాన్నతో సిగ్నేచర్ చేసుకుని రావాలి, అర్థమైందా? సరే వెళ్ళండి. ఈరోజు స్కూల్లో పేపర్ ఇచ్చారా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపో.
ఎందుకండి చూడు మమ్మ ఎందుకు పసిపిల్లలు అలా కొడుతున్నారు ఆడికి వచ్చి మార్కులు చదువుకోకుండా ఏం చేస్తున్నారా దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసేట ఎందుకు సార్ కొడుతున్నారు పిల్లల్ని మాస్టర్ మీ ఎంట్రీ కోసం వెయిటింగ్ సార్ పిల్లల్ని అలా కొట్టద్దు సార్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో చూసారా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మాస్టర్ అంటారు మాస్టర్లు అమ్మ నాన్న అంటారు వాళ్ళు మమ్మల్ని బద్నాం చేస్తారు మీ మాలం బద్నాం చేస్తారు మిమ్మల్ని మాత్రం ఏం అనమరం మేము ఒకటి గుర్తుపెట్టుకుంది టెన్త్ క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్ కాదరా 500 వస్తాయి అనుకున్నోడికి 450 వస్తుంది 450 వస్తున్నోడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మార్కులు ఇంపార్టెంట్ ఈ సినిమాలో డైలాగ్ వచ్చి మనడే చెప్పాడు మొత్తం #90 మిడిల్ క్లాస్ బయోపిక్ అందులో మాస్టర్ క్యారెక్టర్ చేస్తాం ఇడి కోసం స్కిట్ చేయవలసి వచ్చింది మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి ఒక చిన్న మిడిల్ క్లాస్ సాంగ్ ఏంటి సరిపోతుంది భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ #90s మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్ అందరూ ఆర్టిస్టులే కాబట్టి బాగా చేశారు ఆల్ ద బెస్ట్ సందీప్ గారు మా ఫ్యామిలీ నుంచి ఒకరు మూవీస్ కి వెళ్ళి సక్సెస్ అవుతున్నారంటే అంతకంటే హ్యాపీ మాకు ఇంకొకటి లేదు కంగ్రాచులేషన్స్ ఇకపోతే రామ్ ప్రసాద్ గారు ఆ మూవీని అలా తీసుకొచ్చి ఇక్కడ దింపాలన్న మీ ప్రయత్నం గుడ్ ఆల్ ది బెస్ట్ చెల్లి పెళ్లి కోసం అన్న పడే ప్రాబ్లమ్స్ అందరూ చూసుంటారు కానీ అన్న కాపురం కోసం చెల్లి చేసే ప్రయత్నాలు ఎప్పుడైనా చూసారా ఆ ప్రయత్నాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం ఒక కొమ్మకు పూచిన పువ్వుల అనురాగం మనదేలే అన్నయ్యా నా మీద నీకు ఎప్పుడైనా కాలిందా కాలిందమ్మా చెల్లెల క్యారెక్టర్ కింద ఎవరినైనా చూడండి అంటే సత్యగారిని పెట్టుకోండి అన్నాడు అప్పుడు బాగా కాలిందమ్మా బాగా కాలిందమ్మా నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య నాకు ఊహ తెలియక ముందు చనిపోయింది అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి అమ్మని చూపించాలి అంతేగా అద్భుతమైన డాన్సరే కాదమ్మా మంచి సింగర్ కూడా అవునా ఒకసారి పాడవా ఏదో ఒక రాగం వేళ నాలో అది కాదు అది కాదు భాస్కర్ గారు అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఇంద్రజమ్మ ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను ఫ్లూ ఫ్లూటు జింక ముందు సరే నేను కాలేజ్కి వెళ్ళొస్తాను వెళ్ళు దించు తల ఓ అరే తమ్ముడు నాకు అమెరికాలో జాబ్ వచ్చిందన్నయ్యా అమెరికాలో జాబ్ వచ్చిందన్నయ్యా అమెరికా ఎంత చీప్ అయిపోయిందా నీకు అనకాపల్లి ఉద్యోగం వస్తానంటేనే ఆవిడ నమ్మట్లేదు అమెరికాలో ఉద్యోగం అంటే ఎలా నమ్ముతారు నా గ్రీన్ కార్డు కూడా వచ్చింది నాకు మరి హ్యాపీగా ఉద్యోగం చేసుకోరా ఎంతనగాని నా భార్యను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టం ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ మాత్రం చెప్పలేవు నీ పిల్లానికి కొంచెం భయంగా ఉంది నువ్వేనా ఈయన తమ్ముడు అమెరికా వెళ్తున్నాడు మరి ఇప్పుడు ఆయన అమెరికా వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళాలి ఆడ 5 సంవత్సరాల తర్వాత వస్తాడు సెటిల్ అయ్యి అప్పుడు చూద్దాం అంతే అన్నయ్య ఏ చెప్తే అదే నేను వెళ్ళొచ్చింది ఏంటో అన్నయ్య ఏం చెప్తే అది పిల్లంతా కాపురించడం చేతగానప్పుడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఏం చేయమంటావు అన్నయ్య నువ్వు అమెరికా వెళ్ళు మీ దేవురు అనకాపల్లి అక్కడికి వెళ్ళు అనకాపల్లి నేనే చేసుకోవాలి బెల్లం మీద ఎగలు దోలుకో ఓవే తమ్ముడు పద నేను అమెరికా ఫ్లైట్ ఎక్కించేస్తా ఎవెట్టి చేశాతే ముత్తుకుమ్మ నిను ఆ బ్రహ్మ నీ పొళ్ళె నాసుకు పులరమ్మ సర్లే ఈ ప్రేమ అంతా చాలు గానీ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మన పెళ్లి కోసం రండి సారీ నేను మీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడలేను అదేంటి ఎందుకంటే నాకు చెల్లుంది దాని పెళ్లి అయిన తర్వాతే నేను నా పెళ్లి ఇప్పుడు మీ చెల్లికి పెళ్లి కాకపోతే నేను చేసుకోను అంటే నన్ను వదిలేస్తున్నావా వదిలేస్తా నరేష్ ఎంత ప్రేమించాడు నరేష్ ఏం చేస్తావా అన్నయ్య ఏమైందమ్మా అన్నయ్య విషయం ఇవ్వ
ఏమైందమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. నేనే తల దించుకుని లేదని నువ్వు ఎలా ప్రేమించావే? తల దించుకుంటేనే వాడు కనిపించాడు అన్నయ్య. తల దించుకుంటేనే వాడు కనిపించాడు అన్నయ్య. వాడు నన్ను మోసం చేశాడు అన్నయ్య. పిలు వాడిని, తేల్చేస్తా అటు ఇటు. నరేష్, మా చెల్లిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోండి. చేసుకోండి, ఎందుకు చేసుకో? నాకు చెల్లి ఉంది, దానికి పెళ్లి అయిన తర్వాత నేను చేసుకుంటా. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఏంటి? నేను నీ చెల్లిని చేసుకుంటా, నువ్వు నా చెల్లిని చేసుకో. ఒప్పుకోండి ప్లీజ్. సరే సరే, పిలిపించండి మీ చెల్లిని. ఏవే చెల్లి? ఎవరిది? చెల్లి అని చెప్పి ఒక నల్ల పిల్లిని తీసుకొస్తావా? చెప్పించిన అడగాలి. అడుగు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. సరే అట్రా. కృష్ణమాన్ గారు, రాత్రి అంతా నిద్ర లేదండి. ఏమే పైమా? ఏమండి, ఇదిగో స్వీట్ తీసుకోండి. ఏమైంది? గుడ్ న్యూస్, మా తమ్ముడు ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. కంగ్రాచులేషన్స్. ఎంత ఇంట్రా? ట్రైన్ లో వచ్చాడండి, ట్రైన్ లో వచ్చాడండి. ఫైమా, నాకు పంచలేస్తే ఇష్టం, కానీ నా మీద ఎవడైనా పనిచేస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఎక్కడ కాలింది? అదే కరెక్ట్, ఎక్కడ కాలింది? ఎక్కడ కాలేది? ఇంతకు దిగించారా ముగ్గురు? సరే సరే, నాకు ఆఫీస్ కావు, టైం అవుతుంది, వెళ్తా. ఏమండి? ఏంటి? నేను ఎదురొస్తానండి. పొద్దు పొద్దున్నే నల్ల పిల్లి ఎదురొస్తే ఏమవుద్దు తెలుసా? ఏ లారీకి ఎందుకు వెళ్ళిపోద్దు నా బైక్? ఏమండి, నేను పెళ్ళానే కదండి. పూర్తి మాకు ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే. చూసావు, నువ్వు పెళ్లి అత్తగారింటికి వెళ్ళిపోయినా సరే మర్చిపోయిన మీ ఇంటికి వచ్చా. అన్నయ్య! ఏమమ్మా? ఇది నీళ్ళు అన్నయ్యా. నువ్వెందుకు వచ్చావు? ఆయన తరిమేశాడు అన్నయ్య. ఎందుకు తరిమేశాడు? తప్పంతా నువ్వు చేసావు. నేనేం చేశానమ్మా? వదిన ఎదురొస్తే రావద్దన్నావంట, అలాగే ఇంటికి వచ్చేసింది అన్నయ్య. ఎదురు రాకపోతే పుట్టింటికి వెళ్ళిపోతా. రే బావా, తప్పైపోయింది, క్షమించండి. రేపు నుంచి మీ చెల్లి ఎదురొస్తేనే బయటకు వెళ్తా. తప్పైంది, తప్పైంది. బాగా అలిసిపోయాను ఆఫీస్ లో, కాసేపు పడుకుంటానే నిద్ర. ఏమండి, మీకోసం చికెన్, మటన్, ప్రాన్స్. ఆఫీస్ లో పీకల దాకా భోజనం చేసి మీకోసం నా చిట్టి చిట్టి చేతులతో వండానండి. పీకల దాకా తిన్నా పో. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నాను? మీ ఆడాలకి దండం పెట్టాలమ్మా. ప్రతి ఆడది మొగుడింటికి రాగానే మీరు తినుకుంటే నేను తిన్నానా? మీరు తిన్న తర్వాత నేను తిన్నానంటారు. ఉప్పు తగ్గిందని ఒక మొక్క, కారం సరిపోయిందని ఒక మొక్క, మొక్కడికిందే లేదని ఒక మొక్క. కేజీ కూర మొగుడింటికి వచ్చేసరికి పావు కేజీ ఉంటుంది. ఆ పావు కేజీ తినేనా ఇంత బలిసింది? ఏం చేయలేదమ్మా రాత్రి నేను? ప్రేమగా వండి పెడితే తినని చెప్పావంట కదన్నయ్యా. దానికే జంప. రే బావా, ఒక కొమ్మకి పూసిన కోయల చెల్లమ్మ. ఏంటిది, ఎందుకు వచ్చిందని అడుగుతున్నా? నీ చెల్లిని వెళ్ళిపోవడం కదరా, ఈ రోజు నుంచి నేనే వదిలేస్తున్నాను. చెల్లి నీకు వేరే సంబంధించి నేను పెళ్లి చేస్తాను. చెప్పు తీసుకొడతా. నువ్వు వచ్చావంటే నేను నీతోనే ఉంటా, బతికైనా చావైనా. అన్నయ్య, ఇంక నీతోనే ఉంటానని నేను కూడా. ఇదేంట్రా? నా చెల్లి నీతోనే ఉంటా అంటుంది, నీ చెల్లి నాకొద్దు. మరి నేనేం చేయాలి? ఇద్దరిని పెంచుకో. మరి నా చెల్లితో కాపురం చేయవా? నీ చెయ్యరా. ఎందుకు చేయరా? ఏయ్, కాపురం చేయలేనప్పుడు ప్రేమించి పెళ్ళి ఎందుకు చేసుకున్నారా? చప్పాష్. కాపురం చేయలేనప్పుడు ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అరే తమ్ముడు, అనకాపల్లి వచ్చాయి. ఏంటన్నయ్యా, అమెరికా నుంచి అర్జెంటుగా రమ్మన్నావు, నాకు చాలా పనులు. వచ్చారు, ఏంటి చెప్పు. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే. ఈయన నా పిల్లం ఇక్కడ ఉందేంటి? అంటే అక్క కోసం ఆ చెక్కను నాకు అందగలుగుతావురా? అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? నువ్వు నా అక్కతో కాపురం చేయాలి, నువ్వు నా చెల్లితో కాపురం చేయాలి, అప్పుడే నేను నీ చెల్లితో కాపురం చేస్తా. నీ పిల్లని తీసుకొని పో, కోటిలో గాజులు అమ్ముకుందాం. సరే, మనం కూడా గ్యాప్ వచ్చింది పదమరింగా. భాస్కర్ గారు, యు ఆర్ ద బెస్ట్ నెరేటర్. అందులో మళ్ళీ మీ దరిద్రపు డాన్స్ ఒకటి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నా కంపారిజన్ ఒకటి, ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి అసలు? నేను అదే బాగుందని చెప్దాం అనుకుంటున్నాను.
ఎస్ భాస్కర్ గారు. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ సార్ నిజంగా చాలా ఎనర్జీని ఇచ్చారు, నరేష్ అద్భుతంగా చేశారు. సత్య చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా చేసావు. ప్రతి ఎంట్రీ కూడా చాలా బాధగా వచ్చావు, నిన్ను ఇంటి నుంచి పంపించేసినట్టే వచ్చావు, ఆ ఎక్స్ప్రెషన్ తో వచ్చావు. చాలా బాగా చేశారు, యాంకరింగ్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కోడల గొడవల మధ్య నలిగిపోయిన మొగాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ ని దాచుకొని వాళ్ళ ముందు పర్ఫామ్ చేసే మొగుళ్ళందరికీ ఈ స్కిట్ అంకితం చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నేను నీకు టైం వస్తుంది అనుకుంటే వాళ్ళకు వచ్చినప్పుడు నువ్వు టైం చెప్తున్నావు ఏంటి బాబు? నువ్వే కదమ్మా సులభమైన ఉద్యోగం చూసుకో, సులభమైన ఉద్యోగం చూసుకో అన్నావు, అందుకే సులభ కాంప్లెక్స్ దగ్గర ఉద్యోగం చూసుకున్నానమ్మా. అమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు, నాకెంతో జీతం తెలిస్తే ఆశ్చర్యపోతావమ్మా. ఎంత బాబు? 250 రూపాయలమ్మా. ఇంకేమన్నా వస్తే బాబు? కాస్త లోటాలో నీళ్ళు ఎక్కువ పోస్తే చాలు, టిప్పులు కూడా ఇస్తూ ఉంటారమ్మా. అమ్మా మనకు వచ్చేటువంటి జీతంలో నుంచి మన కష్టాలను తీర్చేస్తానమ్మా. ఇక రేపటి నుంచి నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేయాల్సిన అవసరం ఉండదమ్మా. ఎందుకు బాబు? వాళ్ళందరూ ఊరికెళ్ళిపోయారా? ఈ ఆనందపడాల్సిన సమయంలో ఏంటమ్మా ఇంత డల్గా ఉన్నావు? కన్న తల్లిని ఇప్పుడు సంతోషంగా చూసుకుంటున్నావు కానీ రేపు పెళ్ళయ్యాక చూసుకుంటావా బాబు? ఇప్పుడు నీకు మాటిస్తున్నానమ్మా, నీ కొడుకుని ఎప్పుడు ఇలానే చూస్తావు, నీకు మాటిస్తున్నాను. థాంక్ యూ బాబు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? వైన్ షాప్ కి బాబు. వైన్ షాప్ కి ఎందుకమ్మా? అక్కడ వ్రతం చేస్తున్నట్ట బాబు, అక్కడ వ్రతం చేస్తున్నట్ట బాబు, అందుకే వెళ్తున్నాను. రంగు భల్లే దిని పొంగు భల్లే. సరదా ఇదే నా బొమ్మరిల్లు. మరి దిల్రాజు గారిది ఏంటిది? దిల్రాజు గారిది ఏంటిది? అమ్మా బాబు ఎవరొచ్చారా చూడమ్మా. ఏంటి బాబు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు పని మనిషిని తీసుకొచ్చావు, మనకు అవసరమా బాబు? దగ్గర నుంచి నీ కోడలు చూడు, కళ్ళు కనిపించాలి, ఆ స్పెట్స్ తీసుకెళ్లారా ఒకసారి. నువ్వు భూతద్దం పెట్టుకున్నా అలానే ఉంటుందమ్మా. అయినా ఏంటి బాబు నువ్వు అప్పుడు అంత పెద్దోడు అయిపోయా? అంటే సంసారం చేసి అంత ఈజీ అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపోతావు బాబు. మరి ఎక్కడికి వెళ్తావమ్మా? పబ్బులో పట్టి చీరలు ఇస్తురంట, పబ్బులో పట్టి చీరలు ఇస్తురంట. నీ కోడలు యొక్క ఇష్ట ఇష్టాలు తెలుసుకోమ్మా, నీ కోడలు ఎంత గొప్పదో తెలిసిపోతుంది. అత్తమ్మ మీరు ఆవేశంతో ఉన్నారు, నేను ఇల్లు ఊడ్చేనా? ఇన్ని రోజులు నీ అత్త ఇల్లు ఊడ్చుకోలేదు, ఇల్లు అంతా చెత్త చెత్త అయింది, కోడలు వచ్చి ఇల్లు ఊడ్చింది, చెత్త అత్త అని మొత్తం గలీలో అందరూ చెప్పినారా? నువ్వు ఎట్లాంటి దాన్ని తీసుకొచ్చినావు రా కోడలు అని చెప్పి నన్ను చెత్త అత్త అన్నదిరా. ఇప్పుడు అమ్మ ఏముందమ్మా? ఏమన్నా నువ్వు చెప్పు. చెత్త అని ఒక్కటే అంది. మరి చెత్త అంటే చెత్త అత్తన్నది కదరా, చెత్త అత్తన్నది కదరా. అమ్మా వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వేం పట్టించుకోకమ్మా. పెళ్ళైన మొదటి రోజు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. ఏమండి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు హల్వా హల్వా మల్లెపూలు పట్టుకొని రండి, తప్పకుండా తీసుకొస్తాను. ఓకేనా? బాయ్ బాయ్ అండి. అమ్మా అమ్మా బాబు బాబు ఉద్యోగానికి వెళ్ళొస్తానమ్మా. సరే బాబు బాయ్. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. వెళ్ళొస్తానమ్మా. ఓకే బాబు జాగ్రత్త. అమ్మా సుజి ఏమండి వచ్చారా? ఇదిగోండి కాఫీ. బాగా అలసిపోయి వచ్చారా అండి? తెచ్చారా అండి? ఏంటి జీతమా? తెచ్చాను, కాకపోతే ప్రతి నెల ఈ జీతం మా అమ్మకి ఇవ్వడం నాకు కొన్ని సంవత్సరాలుగా అలవాటు. నువ్వు వచ్చావని రూల్ మార్చడం చాలా కష్టం. చూపించండి. ఏ దేనికి? గుడికాడు కూర్చోబెట్టండి కదా, పరిస్థితి అదే కదా. అమ్మా బాబు ఇదిగో అమ్మా జీతం. జీతం నాకెందుకు బాబు? కొత్త పెళ్లి చేసుకున్నావు, నీ భార్యకి ఇచ్చుకో. సరేనమ్మా ఇస్తాను. ఏరా సిగ్గు లేదురా నీకు, సిగ్గు లేదురా నీకు. నిన్ను కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచిన నన్ను వదిలేసి ఈ రోజు నీకు జీతం వస్తే నీ పెళ్ళానికి ఇచ్చేదాం అనుకున్నావు. నువ్వే ఏమన్నావు కాదే. సరేరా ఈ రోజు నీ పెళ్ళం వచ్చింది, నీకు బెల్లం అయిపోయింది, తల్లి అల్లం అయిపోయింది కదరా. అయినా ఒకటి గుర్తు పెట్టుకోరా, ప్రతి కూరలో అల్లం వేస్తారు కానీ బెల్లం అయ్యారు రా రే. ప్రతి మగవాడు ఆలోచించాల్సిన సమయం ఇదే. సగం డబ్బులు అమ్మకి, సగం డబ్బులు పెళ్ళానికి. ఎస్తా తెలివిగా రాసా అమ్మా.
సగం డబ్బులు తీసుకో అమ్మా, సగం డబ్బులు శారదాకి ఇస్తా. నేను నిన్ను సగం సగం కనలేదు నాన్న, కనలేదు నాన్న. నీ సగం సగం జీతం నాకు వద్దురా. అమ్మొద్దంటే తర్వాత అడుగుతుంది సుజ్జి. ఏంటి చెప్పు? సగం డబ్బులు తీసుకుంటే సగం డబ్బులు అమ్మకి ఇస్తాను సుజ్జి. నీ జీవితంలో నేను సగం, నీ జీవితంలో నాకు సగం కాదు. నాకేమొద్దు, నాకు జీతం వచ్చింది, పెండ్లానికి ఇస్తా. నాకు జీతం వచ్చింది. జీతం వచ్చిందా? ఎవరికి ఇస్తా? పెండ్లానికి ఇస్తా, అమ్మకి ఇస్తా. నాకు జీతం వచ్చింది. నేను అలా ప్రవర్తించను, చాలా తెలివిగా ప్రవర్తిస్తా. ఈ డబ్బులు ఎవరికి ఇయ్యను, వైన్ షాప్ వాడికి ఇస్తా, వైన్ షాప్ వాడికి ఇస్తా. తాగొచ్చిండ్రా? లేదు, వాళ్ళు ఇస్తే నేను తాగాను. ఎందుకండి తాగొచ్చిండ్రు? అమ్మా బాబు. ఏంటి బాబు, తాగొచ్చావా? ఎస్ తాగొచ్చా. ఎంత తాగావురా? 500 రూపాయలు. అంత తాగినవా? 400 రూపాయలు. నువ్వు ఖాతా పెట్టిందే, నువ్వు ఖాతా పెట్టిందే. ముదరష్టపదాన్న, నీ వల్లనే నా కొడుకు ఈ రోజు మంద ఆగుతుండే. ఒకప్పుడు నా కొడుకు ఎంత మంచిగా ఉండే తెలుసా? నీ పెంపకం అట్లా కలగబడ్డాడు కాబట్టి వాడు అట్లా కలగబడ్డాడు. పెంపకంలో మన్ను అయ్యా, నువ్వు సక్కగా పెంచితే వీడు సక్కగా ఉండేటోడు కదా. వానికి ఏం దెబ్బ తాకలేదు. ఇందులో హల్వా గడేవాడు, ఇందులో హల్వా గడేవాడు. ఆయనకి ఏం కాదు, వాడు తాగిండు, తాగినాక మంచి దీనాక మంచిగా అయితే. అంటే అమ్మా మీ ఇద్దరు కలిసిపోయారా? మేమిద్దరు ఏమేమి కొట్లాడడం బాబు. అమ్మా ఇప్పుడు పాత సామెత ప్రకారం తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాము జేబు చూస్తుంది అంటారు కదా. అవన్నీ పాత సామెతలు బాబు. పెళ్ళాం జేబు చూస్తుంది, జేబు చూస్తుంది. ఈ సామెత మార్చండి. ముందు జేబు వెనక ఏముంది? గుండె. అది ఇప్పటి నుంచి అమ్మ అంటే ఏంట్రా? గుళ్ళో దైవం. భార్య అంటే గుండెలో దైవం. సూపర్ రండ్రా. రాకేష్ గారు సూపర్బ్ లైన్ ఎన్నుకున్నారు, ఎందుకంటే ఎవ్రీ వన్ కెన్ రిలేట్. ఈ ఇష్యూ లేని ఫ్యామిలీ అంటూ ఉండదేమో, అంత మంచి రిలెవెంట్ ఒక కాన్సెప్ట్ ఎన్నుకున్నారు. ఆల్వేస్ రాకింగ్ రాకేష్ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ నిజంగానే ఇది ఐడెంటిఫికేషన్ ఉన్న స్కిట్. సింపుల్ గా 3 క్యారెక్టర్లతో ఎంత బాగా చేశారు. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ప్రకృతి కార్యాల కోసం వికృత చేష్టలు చేస్తే వింతగా ఉంటది అంటూ మన ముందుకి ఒక వండర్ఫుల్ స్కిట్ తో చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీరు నీరు నీరు. ఒరే రంగయ్య, మన ఊర్లో వర్షాలు పడక 10 ఏళ్ళు అయిందిరా. ఇలా అయితే మన పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఇదంతా కాదురా, వర్షాలు పడాలంటే ఆ స్వామీజీని పిలిపించాలి. స్వామీజీ. ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం? మా ఊర్లో వర్షాలు పడక 10 సంవత్సరాలు అవుతుంది, మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి. మీ ఊరి ఉత్తర దిక్కున ఏముంది? స్వామి, ఊరికి ఉత్తరాన్ని ఒక ఇల్లు ఉంది, అందులో లక్ష్మణ్ అనే ఒక కుర్రోడు ఉన్నాడు. అది ఆ లక్ష్మణ్ అనే కుర్రోడికి పెళ్లి అయితేనే వర్షాలు పడతాయా? కాదు, పెళ్లి శోభనం జరిగితేనే వర్షాలు పడతాయి. లక్ష్మణ్కి పెళ్లి చేసి శోభనం చేసేసి వర్షాలు పడతాయి, పండ్లు పడతాయి. నిన్నే నాకు పెళ్లి కుదిరిందండి, ఈ రోజు పెళ్లి. కాకపోతే పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేవు. రష్మికి ఫోన్ చేసి 2 లక్షలు అడిగాను, మళ్ళీ ఆ 2 లక్షలు ఎలా తీరుస్తావు అని అడిగింది. స్కిట్ కొట్టిన డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేది. డబ్బులు లేనప్పుడు ఈ పెళ్లి మనకి ఎందుకు? పోస్ట్ పోన్ చేయడం బెటర్. పోస్ట్ పోన్ చేయడానికి ఏమన్నా షూటింగ్ అనుకున్నావా? వెడ్డింగ్ ఎలా పోస్ట్ పోన్ చేస్తావురా? మరి డబ్బులు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటామండి? అంతా లేవా? నీ పెళ్లికి తల చేస్తాం. ఒరే పెళ్లి అంటే చేస్తారా? పెళ్లి తర్వాత చాలా ఉంటాయి కదా శోభనం అని అదని. శోభన్ కు తల చేస్తాం. మా డబ్బులతో నీ పెళ్లి చేస్తున్నావు, శోభన చేస్తున్నావు, ఓకేనా? సరే మేడం, ఫ్రీగా చేస్తున్నారు కదా, ఖర్చులు కలిసి వస్తే చేసేద్దాం. రండి చేసండి. శోభనం అనుకుంటున్నారా, జాతర అనుకుంటున్నారా? డాన్స్ ఏంటి? నీ శోభనం జరిగితే మన ఊరంతా జాతర కదా లక్ష్మణ్. లోపలికి వెళ్ళి సంక్రాంతి ఎగరేస్తారు కైట్, ఇప్పుడు నువ్వు చేస్తావు ఫైట్. అన్నం తినాలంటే కావాలి కంచం, ఈ రోజు బ్రో ఇరక్కొట్టేస్తాడు మంచం. మీ దుంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
గొడుగు దేనికి తెచ్చో? ఏంట్రా ఈ రోజు నీ శోభనం, రేపు పొద్దున వర్షాలు, వర్షాలు కురితే కదా అందుకే గొడిగేశా. అరే ఆశకు అద్దుండాలి, ఎద్దుకు సిగ్గుండాలి. ఊరే లక్ష్మణు, నీ చేతిలో ఉన్నది పాలు కాదురా, మన ఊరి భవిష్యత్తు. నువ్వు ఏదో రాక అక్కడ శోభనం చేసి మన ఊరికి వర్షాలు తీసి రావాలరా, నేను పంపుకి వెళ్ళాలరా. నీ పంపు సైడ్ తాగలయ్యా, టైం సైకిల్ లోపలికి వెళ్ళు. ఎక్కడైతే లవ్ లెటర్ పెట్టింది చదువు ఇది, సారీ లక్ష్మణ్, ఈ నైట్ కి లైట్ ఆపే అవకాశం నీకు ఇవ్వలేకపోతున్నాను. అప్పుడే మనోడు మెరుపులు మెరిపించేశాడు రా. ఏంటి బయటికి వెళ్ళట్లేదు? నీ మీద ఎందుకు అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఎలాగే నాకు చెప్పే తీరాలి. ఒరే రే రే, చెప్పేది వినండి, మీకు ఒక న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ అంటరా? ఓరే బాబు అది గుడ్ న్యూస్ కాదురా. మాకు ఆ న్యూస్ కాకపోతే ఇంకే న్యూస్ వద్దు, వెళ్ళిపో లోపలికి, వెళ్ళిపో వెళ్ళిపో. అరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి వెళ్తాను, ఏదో జరిగింది అనుకుంటారు, అప్పుడు నాకు ఏదైనా చెప్పే ఛాన్స్ ఇస్తారు. మేము ఈ లోపల ఫోన్ చేసి వస్తాం. 5 నిమిషాలు అయిపోయింది బయటికి వెళ్ళాలి. అరే అసలు లోపల ఏం జరిగింది? లోపల ఏం చెప్పకూడదు, నువ్వు లోపల దాచుకోవాలి. కత్తి నూరుతున్నాడు ఏంటి? నీ శోభనం జరిగి వర్షాలు పడితే 10 పొట్టేళ్ళని బలిస్తాను ముక్కున్నాడు. ఈడేంటి పడవలు తెచ్చాడు? ఇంకా మన ఊర్లో బస్సులు క్యాన్సిల్ చేశారుగా. ఎందుకు? ఈ రోజు నీ శోభనం, రేపు పొద్దున వర్షాలు, తర్వాత వరదలు, ఇంకా మనకు బస్సు రెండు, పడవల్లోనే ప్రయాణం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం. చూసావా పైలట్? ఈడెందుకు వచ్చాడు? ఈ రోజు నీ శోభనం, రేపు వర్షాలు, ఎల్లుండి వరదలు, వరద బాధితులు పులేపట్లు పెట్టాలి కదా, ఆడు పైన చిత్రిస్తాడు. నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారేంట్రా? అరే నేను చెప్పేది వినండి, టైం వేసే లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంట్రా ఇది, మనిషివా ఎద్దువా? ఎద్దువా. పడుకుంటా కాసేపు. సంవత్సరం తర్వాత మనోడు గదిలోకి వెళ్ళి సంవత్సరం అయింది, ఇంకా వర్షాలు రాలేదేంట్రా? అదే చూస్తున్నారా, వర్షం వస్తాలేదు తెలియదు గానీ ఈవిడెవరో వస్తుందిరా. ఈవిడ లక్ష్మణ్ లావుడు కదా. అమ్మా నువ్వేంటి బయట నుంచి వచ్చినావేంటి? నేను అప్పుడే వెళ్ళిపోయానుగా. ఎవరు వెళ్ళిపోయావు అమ్మా? ఇంకెవరు, మన కృష్ణ భగవాన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళిపోతే లోపలేం చేస్తున్నాడు నీడు? లక్ష్మణ్ సంవత్సరం నుంచి ఇదేనా? అయ్యో వద్దు 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 వద్దు. అరే మీదేంట్రా, మంచి మూడ్ లో ఉన్నప్పుడు చెడగొడతారేంట్రా, రంగులు వస్తండి. లోపల ఎవరున్నారు? లోపల శోభనం గదిలో పెళ్ళం కాబట్టి ప్రియంగా చోపర ఉంటదేంట్రా. మరి ఈవిడ ఎవరు? ఈవిడ ఎవరు? నువ్వు వెళ్ళిపోయి సంవత్సరం అయ్యింది, ఆ సోను సూద్ సమాధిలో ఉన్నట్టు నేను ఆ శోభనం గదిలో సంవత్సరం ఉడికిపోతున్నానే. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావే? కృష్ణ భగవాన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు దేనికి వచ్చు చెప్పు. ఎందుకు వచ్చానండి? వీడు ముఖం చూసాను, మా ఇద్దరు ప్రేమను అంగీకరిస్తారని తిరిగి వచ్చాను. పేరేంటి? లక్ష్మణ్. లక్ష్మణ్. మీ కష్టానికి నా పేరు ఇట్టారా? వెళ్ళు. మీ ఇద్దరు కలవడానికి కారణమే నువ్వు. మా డబ్బులతో నీకు పెళ్లి చేసి నిన్ను శోభనం గదికి పంపించి గది బయట కుక్కలాగా సంవత్సరం కాపలా కాసాం కదరా. నా మేకలకి డబ్బులు ఎవరు ఇస్తారా? ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎవరితో కాపురం చేస్తానో నాకే తెలియదు. మడత పెట్టి వెళ్ళు, రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ బాగుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంద్రజ గారు, లక్ష్మణ్ గారు, కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్, అందరు బాగా పర్ఫామ్ చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. టీమ్ లీడర్స్ స్కోర్స్ కావాలా? రండి. జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్స్? Yes, ready. ఆర్ రామప్రసాద్ అండ్ టీమ్. ఇస్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఈ వారం పర్ఫార్మర్ ఆఫ్ ద
the week is which team? Performer of the week goes to Bullet Basket Girl. ముందుకు రండి సార్, ఫోటో ఇవ్వండి మా ఆడియన్స్ అందరికి. మా తల్లిగారు కూడా రావాలి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అండ్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా, గుడ్ నైట్ ఎవరీబడీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.